నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కోడూరు రోడ్లో ఉన్న లంబాడి తండాలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన సేవాలాల్ మహారాజ్ గుడిని తండా వాసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు కూల్చివేయడంతో రాష్ట్ర నాయకులు విజయ్ నాయక్, గణేష్ నాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టి మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లంబాడీల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ గుడిని కూల్చివేయడం లంబాడేలను అవమానపరచడం, ఇండ్లు కూల్చడంతో సమానమని, గుడి కూల్చివేతకు కారణమైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి తమకు గుడి కట్టుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ అధికారులపై తగిన చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడ చేస్తామని, లంబాడీల హక్కుల కోసం పోరాడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్, జేఏసీ కోఆర్డినేటర్ హరిప్రసాద్ నాయక్, బంజారా గురువు లక్ష్మణ్ నాయక్, రవి నాయక్, పరమేష్ నాయక్, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మర్రిగూడలో జరిగినటువంటి విషయం అనేది చాలా దుర్ఘటమైనది. దీనికి ఎంఆర్ఓ గారు దగ్గర నుండి మరి కూడా కుల్పించినారంటారు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి. ఆల్రెడీ విలేజ్ సెక్రటరీ కూడా సహకరించారు దీనికి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ శివలార్ మహారాజ్ ఏదైతే విగ్రహం ప్రతిపాదించిన తర్వాత ఇది మేము శ్మశాన వాటికకు ఇచ్చినాము భూమి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతకు ముందు దానికి శివలాల్ మహారాజ్ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ శీతల పూజ మా దాంట్లో ఉంటుంది, శీతల పూజ అని చెప్పి రాయికి పూజిస్తారు. అక్కడ పూజించే వాళ్ళు ఎంతో కాలంగా. కానీ ఈ రోజు ఎంఆర్ఓ దగ్గర నుండి దీన్ని కూల్పించడం జరిగింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ నాయకులు కానివ్వండి, ఇక్కడ ఉన్న గిరిజన నాయకులు కానివ్వండి, సోదరులకు ఎవరికి కూడా నోటీసు ఇవ్వకుండా కూల్పేయడం. ఎందుకంత దురంగారం లంబాడీలు అంటే తెలంగాణ మొత్తంలో 40 లక్షల మంది జనాభా ఉన్నారు మాది. అయినా కానీ ఇప్పుడు విలేజ్ లోనే కానివ్వండి, పట్టణాల్లో ఎక్కడ సందులో చూసినా కానీ టెంపుల్స్ ఉన్నాయి, అనేక టెంపుల్స్ ఉన్నాయి. ఈ రోజు లంబాడీలు అంటే ఎందుకంత అంటరానితనంగా మీరు చూస్తున్నారు. ఎక్కడ ఊరు బయట మారుమూల ప్రాంతాల్లో కూడా గుడి కట్టించుకుంటే కూడా మీరు ఎందుకు ఓర్చలేరు, ఎందుకు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు? అందుకే ఎంఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయాలా, సస్పెండ్ చేసేంత వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. దీని తర్వాత తదుపరి కార్యాచరణ మేము ఆర్డీఓ గారికి కలుస్తాము, దాని తర్వాత కలెక్టర్ గారికి కలుస్తాము. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వీళ్ళపై చర్యలు చేపట్టేలాగా అన్ని విధాలుగా మేము చేస్తాము. జై